प्रभु प्रसाद चैनल की सोदरी सोदरलंदरिकी स्वागतम। ई रोजु मनम पच्ची बटानी तो परोटा तैयार चेस्तामु। ई परोटा तैयार चेसदानिकि कावाल्सिनवि ఒక కేజీ పచ్చి బఠానీని శుభ్రం చేసి ఇలా తీసుకోవాలి। ఒక కప్పు గోధుమ పిండి తీసుకోవాలి। ఇంగువ పసుపు కారం పొడి ధనియాల పొడి గరం మసాలా పొడి 4-5 పచ్చి మిరపకాయ అల్లం రుచికి సరిపడే ఉప్పు జీలకర్ర సోంపు ఆయిల్ ఇప్పుడు ఒక పాత్రలో గోధుమ పిండి తీసుకోవాలి। గోధుమ పిండిని బాగా కలపాలి। ఇందులో ఆయిల్ వేసుకోవాలి, కొద్దిగా ఉప్పు వేయాలి, దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి, కొద్ది కొద్దిగా నీళ్లు వేయాలి। నీళ్లు వేసి ఇలా గోధుమ పిండిని ఈ విధంగా చేసుకోవాలి। ఇప్పుడు దీని కొద్దిగా ఆయిల్ పోసి ఇలా ఉంచుకోవాలి। ఎంత బాగా మంచిగా గోధుమ పిండిని తయారు చేసి మూత ఉంచాలి। ఇప్పుడు ఒక మిక్సీ జార్లో జీలకర్ర వేయాలి, సోంపు వేయాలి, పచ్చి మిరపకాయ, పచ్చి బఠానీ తీసుకున్నాక దాన్ని కూడా ఇందులో వేసి రఫ్గా చేసుకోవాలి, మిక్స్ చేసుకోవాలి। ఇప్పుడు బాణలిలో ఆయిల్ వేయాలి। ఆయిల్ వేడైన తర్వాత అల్లం ఏతే మనం తీసుకున్నాము దంచి దాన్ని వేయాలి। మళ్ళీ మనం మిక్సీకి వేసినాం కదా పచ్చి బఠానీను జీలకర్ర అన్ని దాన్ని కూడా వేయాలి, పసుపు పొడి కూడా వేయాలి, ధనియాల పొడి కూడా వేసుకోవాలి, కారం పొడి, ఇంగువ, గరం మసాలా, రుచికి సరిపడే ఉప్పు। ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి। చూడండి ఇలా ఇప్పుడు దీన్ని కొద్దిగా మూత ఉంచి సిమ్ లో పెట్టి కొద్దిగా ఇలా మధ్య మధ్యలో ప్లేట్ తీసి ఇలా కలుపుకోవాలి। మళ్ళీ మూత ఉంచి కొద్దిసేపు ఉంచాలి। చూడండి ఆయిల్ వదులుతూ ఉంది। ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకొని ఒక ప్లేట్లో తీసుకోవాలి, చల్లారనివ్వాలి। చూడండి ఇలా చల్లార్చుకోవాలి। ఇప్పుడు దీన్ని ఉంటలు ఉంటలుగా చేసుకోవాలి। చూడండి ఇలా ఇప్పుడు గోధుమ పిండిని కూడా ఇలా ఉంటలు చేసుకోవాలి। చూడండి ఒక పిండి ముద్దని తీసుకొని ఈ విధంగా చేతి ఇలా చేసుకోవాలి విడల్పుగా। నేను ఇంకొకటి చూపిస్తాను। ఇందులో మనం ఏతే మసాలా వంట చేసినామో దాన్ని ఇందులో పెట్టి 4 వైపులా కూడా మూసేయాలి। ఇలా మూసేసి గోధుమ పిండిలో ఇలా కలిపి పూరిలాగా మనం తిక్కుకోవాలి చపాతీ కర్రతో। ఇప్పుడు పెను వేడైంది, దానిపైన ఈ చపాతీని వేసుకోవాలి। కొద్దిగా ఆయిల్ వేసి రెండు వైపులా కూడా మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి। చూడండి ఇలా రెండు వైపులా ఆయిల్ వేసుకోవాలి। చూడండి ఎంత బాగా సుందరంగా కలర్ వస్తూ ఉంది। మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి, లేదంటే మాడిపోయేస్తుంది। ఎంత బాగా కలర్ వచ్చింది చూడండి।
ఇప్పుడు దీన్ని తీసేయాలి. ఇప్పుడు రెండవది కూడా నేను చూపిస్తాను. గోధుమ పిండి ఉంటని తీసుకొని ఇలా తయారు చేసుకుంటూ ఇందులో మసాలా ఉంటని పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని పూర్తిగా నాలుగు వైపులా బంద్ చేసుకోవాలి, అంటే మూసేయాలి. గోధుమ పిండిని పూసి రెండు వైపులా పూరిలాగా మరలా తిక్కుకోవాలి. మళ్ళీ పెనం పైన వేసి కాల్చుకోవాలి. ఒకవైపు అయిన తర్వాత ఇంకోవైపు ఆయిల్ వేసి కాల్చాలి. చూడండి ఎంత బాగా మళ్ళీ సుందరంగా కలర్ వచ్చింది. టమోటా చట్నీ జతలో బాగా ఉంటుంది. బఠానీతో పరోటా తయారయ్యింది. దీన్ని సర్వింగ్ బౌల్లో తీస్తూ ఉన్నాను. చూడండి ఎంత సుందరంగా చాలా సహజ రీతిలో తయారు చేసుకునేటువంటి ఈ పరోటా టమోటా చట్నీ జతలో బఠానీతో పరోటా తినిపించవచ్చు. బఠానీ పరోటా రెడీ.